రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్ళనున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే జాతీయ మీడియాతో చంద్రబాబు గవర్నర్ వ్యవహార శైలిపై ఆరోపణలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ లో అందిస్తారు. మురళి చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సుష్మా, ఏపీ సీఎం చంద్రబాబు మరొకసారి ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన రేపు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడ ఎవరైతే అందుబాటులో ఉంటారో, అందుబాటులో ఉన్నటువంటి ఎన్డీఏ ఏతర పక్షాలు అంటే ఎన్డీఏలో భాగస్వాములు కాకుండా ఉన్నటువంటి ఆ సీనియర్ రాజకీయ నాయకులందరితో కూడా చంద్రబాబు భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఢిల్లీలో రేపు ఎవరెవరు అందుబాటులో ఉంటారు, ఏ నాయకులైనా కలవాలన్నది మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా ఢిల్లీలోనే ఆయన మకాం వేసి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం పైన, ముఖ్యంగా కూడా జగన్ పై దాడి జరిగిన తర్వాత విపక్షాలు అదేవిధంగా కూడా కేంద్ర నాయకులు అందరూ కలిసి ఏపీ ప్రభుత్వంపై మూకమ్మడి దాడి చేసిన నేపథ్యంలో, అదేవిధంగా కూడా గవర్నర్ కూడా సీఎం చంద్రబాబుని కాకుండా ఏపీ డీజీపీ ఠాగూర్ తో స్వయంగా మాట్లాడిన, అంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి అన్నింటినీ కూడా జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా ఆంధ్రకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వివరించే ప్రయత్నం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అవసరమైతే కనుక రేపు కాంగ్రెస్ నాయకులతో కూడా అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడి ఇక్కడ పరిస్థితులు కూడా అక్కడ వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మొత్తం మీద రేపు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఎన్డీఏతర పక్ష నాయకులందరితోటి సమావేశమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నేషనల్ మీడియాతో మాట్లాడనున్నారు. నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీడియా ద్వారా దేశ ప్రజలందరికీ కూడా ఆంధ్ర పట్ల జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై సాధిస్తున్న కక్ష సాధింపు వైఖరిని, ముఖ్యంగా రాష్ట్రంలో ఐటీ దాడులు కానీ లేకపోతే జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో అవలంబించిన విధానాలు కానీ, అదేవిధంగా కూడా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వీటన్నిటినీ కూడా నేషనల్ మీడియా ద్వారా దేశ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా అందుబాటులో ఎవరుంటారో, రేపు ఎవరెవరు షెడ్యూల్స్ ఏంటి అన్ని కనుక్కుని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకి అందజేస్తున్నారు. అందజేసిన తర్వాత ఈ నైట్కి రేపు మొత్తం మీద ఢిల్లీలో రేపు చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న నేతలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన, అదేవిధంగా కూడా రాష్ట్ర గవర్నర్ వ్యవహారం పైన వారందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది సుష్మా. అయితే ఇప్పటికే జాతీయ మీడియాతో చంద్రబాబు గవర్నర్ వ్యవహార శైలిపై ఆరోపణలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది, దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? అంటే జాతీయ మీడియా అంటే గవర్నర్ అంటే నిన్న ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్ పై దాడి జరిగిందో, జగన్ పై దాడి జరిగిన తర్వాత వెంటనే గవర్నర్ డైరెక్ట్ గా డీజీపీ కార్యాలయానికి ఫోన్ చేసి డీజీపీ ఠాగూర్ తో స్వయంగా మాట్లాడి జగన్ పై జరిగిన దాడి వివరాలు తెలుసుకోవడం అనేది సీఎం చంద్రబాబు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ ఏదైనా ఉంటే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలి, ముఖ్యమంత్రి నుంచి వివరాలు తీసుకోవాలి, కానీ డైరెక్ట్ గా ఒక డీజీపీ అధికారితో ఎట్లా మాట్లాడతారని చెప్పేసి సీఎం చంద్రబాబు ప్రశ్నించడంతో పాటుగా గవర్నర్ వ్యవహార శైలిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది నేషనల్ మీడియా సీఎం చంద్రబాబుతో మాట్లాడిన సందర్భంగా కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ దాదాపుగా 12 ఏళ్లుగా ఇక్కడ ఉంటూ ఆంధ్రప్రదేశ్ కు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చిన్న చూపిస్తున్నారని కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనిపైతో పాటుగా రేపు అనేక అంశాలపై నేషనల్ మీడియాలో మరొకసారి రేపు మధ్యాహ్నం 3 గంటలకు నేషనల్ మీడియాతో మాట్లాడి నేషనల్ మీడియా ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారని సీఎం వర్గాలు తెలియజేస్తున్నాయి సుష్మా. రైట్, థ్యాంక్ యూ మురళి.